वेलकम टू अवर चैनल रेप एंत शक्तिवंत महालय अमावास्य शनि अमावास्य सूर्यग्रहण कावटं वलन मरंत शक्ति पेरिगिंदि अंते कादु महालय अमावास्य शनिवारं रावटं वलन शनि अमावास्य कूडा उंदि अंटे ओके रोजु मूडु शक्तिवंत रोजुलु वच्चिनटुवंटि एंत अद्भुतवंतमैनटुवंटि रोजु इलांटि रोजुनु वदुलुकुंटे मरला रादु अतीन्द्रिय शक्तुलो उंडेटटुवंटि ई ओक्क रोजुन ग्रहाल्लो जरिगेटटुवंटि कोन्नि मार्पुल वलन ద్వాదశ రాశుల వారిలో ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. గ్రహగతుల రీత్యా ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా తులారాశి వారికి ఎన్నో మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. ఎన్నో గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో జరిగింది. అదేవిధంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా రాబోతూ ఉన్నాయి. రేపు జరిగే యొక్క గ్రహాల యొక్క మార్పు ఇక తులారాశి వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులను అయితే తీసుకురాబోతుంది. గ్రహణ సమయంలో వెలువడే ఎన్నో మార్పుల వలనే వీరికి ఎంత అద్భుతంగా ఉండబోతుందని చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా సరే గ్రహణ సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినట్లయితే మీకు కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వారికి 80% అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక 20% మాత్రము కొద్దిగా ప్రతికూలతలు అనేవి అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రహస్యాధిపతి కనుక లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో బలం అనేది పెరుగుతూ ఉంటుంది. జనాకర్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట కూడా బహు ఇంపుగా ఉంటూ ఉంటుంది. అంటే అందరినీ కూడా కలుపుకొని పోవాలి అనేటటువంటి మీ యొక్క తత్వము చాలా గొప్పగా మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజగ్రహం అంటే ఒక అగ్రెసివ్ ప్లానెట్, ధైర్యానికి ప్రతీక. అటువంటి కుజగ్రహము జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదుటివారి యొక్క ఊహలకు కూడా అందవు. అంతటి గొప్పటి నిర్ణయాలను మీరు తీసుకోబోతూ ఉన్నారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలను అమలు చేసుకోగలుగుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు కొంతమందిని ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం కూడా వస్తూ ఉంటుంది. అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు, అదేవిధంగా మీరు చేసేటటువంటి పనుల వల్ల కావచ్చు, మీకు బాగా దగ్గర అయ్యేటువంటి వ్యక్తులు కావచ్చు, మీకు ఆత్మీయులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కొద్దిగా ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటారు. అంటే కఠినమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కఠినంగా ఉన్నప్పటికీ కూడా దానివల్ల కలిగేటటువంటి ఫలితాలు అనేవి రాశి జాతకులకు చాలా గొప్ప గొప్ప ఆనందాలను మీకు తప్పకుండా ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా గమనించినట్లయితే లాభాధిపతి అయినటువంటి రవిగ్రహము కూడా 12వ స్థానం వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. లాభాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు వ్యాపార పరంగా అనుకున్నంత గొప్ప లాభాలనైతే పొందలేరు. ఖర్చులనేవి పెరుగుతూ ఉంటాయి, లాభాలనేవి తగ్గుతూ ఉంటాయి. బిజినెస్ వైజ్గా కనుక తీసుకున్నట్లయితే కొద్దిగా ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి కుజ కేతు గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో దీని యొక్క కారణం చేత అత్యంత కష్టమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో పట్టుదలతోటి పూర్తి చేయగలుగుతారు. మీకు మిత్ర బలం అనేటటువంటి బాగా పెరగడానికి అవకాశము లేకపోలేదు. చేదోడు వాతాడుగా ఉంటారు. ఆస్తి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు కూడా కోర్టు సంబంధమైనటువంటి సమస్యలతో ఎవరైతే చాలా కాలం నుంచి కోర్టు సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, అటువంటి వ్యక్తులందరికీ కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంది. సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి. ముఖ్యంగా చెప్పాలనంటే బంధువులతోటి ఆత్మీయులతోటి ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తూ ఉండండి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీరు రహస్యంగా ఉంచటం వల్ల మీరు గొప్ప యోగాలను పొందుతారు. చతుర్థాధిపతి అయినటువంటి శని 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత గృహ యోగాలకు సంబంధించినటువంటి ఆటంకాలు కావచ్చు, అవాంతరాలు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా కొద్దిగా ఆరోగ్యపరంగా గమనించినట్లయితే ఐబీపీ అంటే బీపీ ఫ్రస్ట్రేషన్స్ కానీ మానసిక పరమైనటువంటి ఆందోళనలు కావచ్చు, లేదంటే షుగర్ సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులను కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో మాత్రము ఈ రాశి జాతకులు కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది.
ప్రధానంగా కనుక గమనించినట్లయితే బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రయత్నాలలో మాత్రము కొద్దిగా ఆటంకాలు అనేవి కలుగుతూ వస్తూ ఉంటాయి. దీర్ఘకాలంగా పొందినటువంటి రుణాల నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి కూడా అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంది. అన్యోన్యమైనటువంటి జీవితానికి ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఎవరైతే ఇప్పటి వరకు తీవ్రంగా బాధపడుతూ వస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు చక్కగా చాలా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని పొందేటటువంటి విధంగా వారి యొక్క జీవితం అనేది ఉండబోతూ ఉంది. ముఖ్యంగా 1వ తేదీ నుంచి కూడా ఈ రాశి వారిలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో చూడడానికి మేడి పండులాగా కనిపిస్తూ ఉంటుంది, బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనసులో ఇది సమస్య అని చెప్పుకోలేనటువంటి అశాంతి అనేది మీ మనసులో కలగడానికి ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలనంటే కుటుంబ వ్యవహారంలో కావచ్చు, వ్యాపారంలో భాగస్వాముల మధ్య కానీ ఏదో కొద్దిగా సమస్యల గురించి వివరించలేనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. స్తంభన అనేది కలుగుతూ ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ మాసం ఏదైతే ఉందో ఈ యొక్క మాసంలో కొన్ని రోజులలో మీకు కొన్ని యోగాలు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అశాంతి నెలకొన్నా కొన్ని సందర్భాలలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విపరీతమైనటువంటి ఒత్తిళ్లు కూడా కొన్ని సందర్భాలలో ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి ఆందోళనలు కూడా వస్తూ ఉంటాయి. ఆర్థికంగా చేసినటువంటి ప్రయత్నాలలో కూడా అనుకూలతలు అనేవి కూడా తక్కువగా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. అక్టోబర్ మాసంలో కొన్ని రోజుల్లో అయితే మాత్రం కొన్ని రోజులు అయితే గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవచ్చు అక్టోబర్ మాసంలో అయితే. ఇక ఏ పని మొదలు పెట్టినా కూడా ఎప్పటి వరకు చాలా ఇబ్బందికరంగా ఏదైతే ఇబ్బందికరంగా కొనసాగుతూ ఉంటుందో ఒక్కసారిగా హైవే ఎక్కినంత ఆనందం కలుగుతూ ఉంటుంది. అంతా కూడా అంత అద్భుతంగా జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. కొన్ని రోజులలో అయితే అక్టోబర్ దినాలలో తులారాశి వారికి అంతటి గొప్ప స్థితి, ఎంతో బ్రహ్మాండమైనటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. చేసేటటువంటి పనుల్లో ఎన్నో లాభాలు కూడా కనిపిస్తూ వస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి, తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగానే ఉంటుంది. ప్రేమ వివాహాలకు కూడా అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా చెప్పుకోవాలని శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా గొప్పగా ఫలిస్తూ ఉంటాయి. మనసులో ఏదైతే సంకల్పించుకుంటూ ఉంటారో సంకల్పము నెరవేరేటటువంటి కాలం కూడా రాబోతూ ఉంది. మీకు గొప్ప అడుగులు పడబోతూ ఉన్నాయి. చేసేటటువంటి చిన్న ప్రయత్నం కూడా గొప్ప అవకాశాలను ఇస్తూ ఉంటుంది. నిరుద్యోగులుగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. చేసేటటువంటి ప్రయత్నాలలో గొప్ప ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కూడా పొందడానికి అవకాశం అనేది ఉంది. ఆకస్మికంగా కలిసి వచ్చేటటువంటి రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ధనయోగాలకు కావచ్చు, అవకాశాలు అందుకోవడానికి కావచ్చు, అవకాశాలు వెల్లువగా రావడానికి కావచ్చు, అనుకూలవంతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కావచ్చు చాలా అనుకూలంగా మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అనుకూలమైనటువంటి స్థితిలో ఉండకపోయినా మీరు నిరుత్సాహపడిన అవసరం లేదు. సమయం అయితే 80% మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైన అవకాశాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి తరుణం వస్తూ ఉంటుంది. నిరుత్సాహపడకండి, రాబోయే కాలం మీకు ఎంతో సువర్ణయోగాలను తప్పకుండా ఇస్తూ ఉంటుంది. కాబట్టి నిరుత్సాహపడకండి. ఎవరైతే ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఒకసారి మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలను చేయించుకుంటే సరిపోతుంది. అంతేకాని నిరుత్సాహపడిన అవసరం లేదు. రాబోయే కాలం మీకు ఎంతో అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. వీడియో నస్తే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.